మెదక్ జిల్లా రామహింపేట మండలం దామర చెరువు గ్రామంలో స్వేరస్ ఆధ్వర్యంలో స్వేరో స్టడీ సర్కిల్ ఇంటర్ను ప్రారంభించారు. స్వేరో జోనల్ వైస్ ప్రెసిడెంట్ శాంతికుమార్ మాట్లాడుతూ, కరోనా కారణంగా విద్యకు దూరమైన విద్యార్థులకు విద్యను కోల్పోవడం జరుగుతుందని, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పేద విద్యార్థులకు విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. పేద విద్యార్థులు విద్యకు దూరం కావద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ సూచన మేరకు దామర చెరువు గ్రామంలో స్వేరో స్టడీ సర్కిల్ను ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ యొక్క స్వేరో స్టడీ సర్కిల్ ద్వారా పేద విద్యార్థులు అందరూ కలిసి ఒకే చోట చదువుకునేందుకు ట్యూషన్ లాగా స్టడీ సర్కిల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పిల్లలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చదువుతోనే చీకటి బతుకులు వెలుగులోకి వస్తాయని, చదువుతోనే ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చని, చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు ఏర్పడుతుందని, అనేక మంది చదువుకొని ప్రతిభావంతులు అయ్యి సమాజానికి సేవ చేయాలని ఆయన సూచించారు. పే బ్యాక్ టు ద సొసైటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన విద్యా హక్కును ఆయన నడిచిన ఆశయంలో నడపాలని ఆశిస్తూ గ్రామాలలో తిరుగుతూ స్వేరస్ సర్కిల్ గురించి చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరస్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శాంతికుమార్, జిల్లా కమిటీ సభ్యులు మల్లె, స్వేరో నాయకులు జనార్దన్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై సేరో. నేడు రామంపేట మండలంలో దామర్చెరు గ్రామంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విలేజ్ లెర్నింగ్ సెంటర్ అంటారు దీన్ని. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, కరోనా ఎఫెక్ట్తో లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలన్నీ మూసివేయబడ్డాయి. తద్వారా విద్యార్థులందరూ విద్యకు దూరమై విద్యను లాస్ అవుతున్నారు. ఈ క్రమంలో సేరో ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పేద విద్యార్థులకు విద్య లాస్ అవుతున్నారు, వారికి తప్పకుండా మనం ఏదన్నా ఎంతో కొంత మన సేరో ఇంటర్నేషనల్ తరఫు నుంచి విద్యను అందించాలి. విద్యకు దూరమై డ్రాప్ అవుట్ ఉన్నటువంటి పిల్లలు చాలామంది స్కూల్కు వెళ్ళక చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, అదే క్రమంలో ఖాళీ ఉన్న సమయంలో పిల్లలకి మరి మాస్కులు ధరించి శానిటైజేషన్ చేసి సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ మరి వారికి కొద్దిగా ట్యూషన్ లాగా చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మరి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా పేద విద్యార్థుల కొరకు.